करोना वायरस विजृंभिस्तुन्न नेपथ्यंलो ग्रामीण प्रांताल्लो प्रजलु अंदरू मास्कुलु धरिंचि सामाजिक दूरं पाटिंचालनि कडप जिल्ला गोपवरं मंडलं तहसील्दार रमणारेड्डि प्रजलनु कोरारु। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ లో భాగంగా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తుందని దానిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ఆయన అన్నారు। అదే విధంగా ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటికి పోవద్దని ఆయన కోరారు। జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి వేళలో కర్ఫ్యూ అమలులో ఉందని ప్రభుత్వ నిబంధనలు పాటించి ప్రజలు ఉల్లంఘించకుండా పాటించాలన్నారు। అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు। విజృంభిస్తున్న కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు। ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడమే కాక ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవలసిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు। అందుకు ప్రతి ఒక్కరూ సహకరించి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు। ప్రజలకు నమస్కారం। ప్రజెంట్ సిచువేషన్ లో ఒమిక్రాన్ అనేటువంటి థర్డ్ వేవ్ కోవిడ్ సమయ థర్డ్ వేవ్ ప్రజెంట్ ఉద్రతంగా ఉంది। దయచేసి ప్రజలందరూ కూడా దీని దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి కార్యక్రమాలకు మీరు బయటికి రాకుండా అత్యవసరమైతే మాత్రమే మీరు బయటికి రండి। అందరూ కూడా సామాజిక దూరం ఖచ్చితంగా పాటించండి। మీరందరూ కూడా ఈ వాక్సిన్ అనేది ఒకటి రెండు డోసులు అందరూ కూడా ఇచ్చుకోండి। వాక్సిన్ అనేది చాలా వరకు మనం ఈ కోవిడ్ మనం పడకుండా కూడా కాపాడుతుంది। దయచేసి మీరందరూ కూడా అందరూ వ్యాక్సినేషన్ మీరు పట్టుబట్టి మీరు డాక్టర్ వద్ద కానీ ఎక్కడైతే మన సిబ్బంది చేస్తుందో అక్కడికి వెళ్ళి మీరు ఎదుర్కోండి। సామాజిక దూరం ఖచ్చితంగా పాటించండి। మాస్కులు ఎటువంటి పరిస్థితుల్లో మాస్కు అనేది మనం చాలా వరకు ఈ కోవిడ్ అనేది మనం రక్షిస్తుంది కాబట్టి మాస్కులు అందరూ కూడా మాస్కులు కూడా ఖచ్చితంగా ధరించండి। మాస్కులు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో మీరు బయట ప్రయాణం చేయవాలండి। ప్రజెంట్ వచ్చేసి ఆటోల్లోనూ బస్సులలో కూడా ఎక్కువ దీని ప్రాంతాల్లో కూడా 100% మీరు మాస్క్ ధరించే మీరు కాపాడుకోండి। కాబట్టి మీరు అందరూ కూడా ఈ కోవిడ్ నియమ నిబంధనలు అందరూ పాటించి దయచేసి అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడడంతో పాటు మన సమాజాన్ని కూడా కాపాడాలని నేను ప్రార్థిస్తున్నాను।